పటాంచెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని 3 రోజుల క్రితం కాంటినెంటల్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి వైద్యులు విష్ణువర్ధన్ రెడ్డికి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో గురువారం విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందారు. అతడి మరణంతో పటాంచెరు నియోజకవర్గ వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కొడుకు మరణంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. విష్ణువర్ధన్ రెడ్డి మృతికి పలువురు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సంతాపం ప్రకటిస్తున్నారు. కొడుకు మృతితో బాధలో ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు పరామర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి. గుండెపోటుతో విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో తండ్రితో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొనేవాడు. ఎన్నికల సమయంలో తండ్రి తరపున ప్రచారం నిర్వహించేవాడు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో అతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. కాగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు.